వాడు, మార్గాన్ని చూపేవాడు, దారి చూపేవాడిని మార్గదర్శకుడు అంటారు. చూడండి పేజ్ నెంబర్ 19. ఏపీజే అబ్దుల్ కలాం అంటూ అందరూ అభిమానంగా పిలుచుకునే డాక్టర్ అబుల్ ఫకీర్ జైనుల్ అబ్దీన్ అబ్దుల్ కలాం 1931 అక్టోబర్ 15న తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరానికి చేరువగా ఉన్న ధనుష్కోటిలో అతి సామాన్య కుటుంబంలో జన్మించాడు. ఏపీజే అబ్దుల్ కలాం, ఈ పేరు తెలియని వారు ఉండరు అవునా? ఏపీజే అబ్దుల్ కలాం అంటే తెలియని వారు ఉండరు. ఈయన అసలు పూర్తి పేరు ఏంటంటే డాక్టర్ అవుల్ ఫకీర్ జైనుల్ అబ్దీన్ అబ్దుల్ కలాం. అవుల్ ఫకీర్ జైనుల్ అబ్దీన్ అబ్దుల్ కలాం. ఈయన 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరానికి చేరువగా ఉన్న ధనుష్కోటి అనే గ్రామంలో ఒక చిన్న సామాన్య కుటుంబంలో, అంటే చాలా పేద కుటుంబంలో జన్మించాడు. ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం. చిన్నతనం నుండి ఎక్కువగా గ్రంథ పఠనం చేసేవాడు. గ్రంథ పఠనం అంటే ఏంటమ్మా? గ్రంథం అంటే పుస్తకం. గ్రంథం అంటే పుస్తకం, పఠనం అంటే చదవటం. అంటే చిన్నప్పటి నుంచి అయినా పుస్తకాలు చదవడం అనేది అలవాటుగా ఉండేది అనమాట. పుస్తకం పఠనం చేసేవాడు అనమాట. గ్రంథ పఠనం చేసేవాడు. పట్టుదల క్రమశిక్షణలతో పనిచేసిన జిజ్ఞాసు ఆయన. అంటే ఆయన కోరుకున్నది ఏదైనా సరే సాధించడానికి పట్టుదల క్రమశిక్షణ, దానికి తగిన క్రమశిక్షణతో జిజ్ఞాసువు. జిజ్ఞాసు అంటే ఏంటమ్మా? జిజ్ఞాసు అంటే తెలుసుకోవాలనే కోరిక కలగడం. అంటే ఏదైనా సరే ఒక విషయం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని కోరిక ఉండడం అంట, కోరిక ఉండడం అనమాట. అంటే ఆ తెలుసుకోవడానికి ఆయన పట్టుదలతో కృషి చేసేవాడు. క్రమశిక్షణతో చేసిన పనిచేసిన జిజ్ఞాసు ఆయన. కోరుకున్న దాన్ని సాధించడానికి పట్టుదల క్రమశిక్షణలతో, అంటే ఆయన ఏమన్నా అనుకుంటే కనుక, అంటే ఏదైనా ఒకటి చేయాలనుకుంటే కనుక దానికోసం పట్టుదలతో క్రమశిక్షణతో ఆయన కృషి చేసేవాడు అనమాట. రామేశ్వరం నుంచి ఆకాశయానం చేసిన తొలి బాలుడు అతడు. రామేశ్వరం అంటే ఆయన పుట్టిన ఊరు నుంచి ఆకాశయానం, అంటే ఆకాశయానమ్మా, ఆకాశం అంటే పైన అంతరిక్షంలోకి ప్రయాణం చేసిన తొలి బాలుడు అతడు. అంటే ఫస్ట్ ఈయనే అనమాట. రామేశ్వరం నుంచి వెళ్ళింది, ఆకాశయానంలో ప్రయాణం చేసింది ఫస్ట్ తొలి బాలుడు ఇతడు. అంటే చిన్నప్పుడే ఈయన ఆకాశయానం చేశాడు అనమాట. రామేశ్వరం నుంచి ఆకాశయానం చేసిన తొలి బాలుడు అతడు. బాలుడు అంటే చిన్నప్పుడు అనమాట. ఆయన చిన్నతనంలోనే ఆకాశయానం చేశారు. ఆయన జీవితంలో జయాలున్నాయి. ఆయన జీవితంలో అంటే ఆయన జీవితంలో జయాలున్నాయి. జయం అంటే ఏంటి? సాధించడం. అంటే కొన్నిటిని సాధించాడు, కొన్ని ఆశాభంగాలు ఉన్నాయి. అంటే కొన్ని సాధించలేనివి కూడా ఉన్నాయన్నమాట. కొన్ని ఆయనకి అనుకున్నవి జరిగినవి ఉన్నాయి, జరగనివి కూడా ఉన్నాయన్నమాట. ఆశాభంగాలు అంటే ఆయన కోరుకున్నవి జరగనివి కూడా ఉన్నాయి. దారి తప్పడాలు ఉన్నాయి. దారి తప్పడం అంటే ఒక, అంటే ఏదో ఒక టైంలో ఆయన తప్పు చేయడం అనమాట. దారి తప్పడం అంటే ఏ తెలియకుండా, ఆయన తెలియకుండానే దారి తప్పడం అనమాట. దారి తప్పినప్పుడు తండ్రి చెప్పిన ఇతరులను అర్థం, తండ్రి చెప్పిన మాటలు ఇతరులను అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని, కానీ తనను తాను తెలుసుకున్నవాడు వివేకి. వివేకం లేని విజ్ఞానం ప్రయోజనం శూన్యం అనే మాటల్ని తలుచుకొని సరిగా నడుచుకునేవాడు. ఎప్పుడన్నా ఆయన నేను దారి తప్పాను, అంటే నేను తప్పుగా నడుస్తున్నాను అని అనుకున్న టైంలో ఆయన చెప్పిన, ఆయన తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయన్నమాట.
ఆయన ఏం చెప్పారు, ఆయన తండ్రి ఏం చెప్పారంటే, ఇతరులను అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని. అంటే ఎదుటి వారిని అర్థం చేసుకున్నవాడి అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని. కానీ తనను తాను తెలుసుకున్నవాడు, అంటే మనల్ని మనం తెలుసుకోవడం అన్నమాట, తనను తాను తెలుసుకున్నవాడు వివేకి. వివేకం లేని విజ్ఞానం ప్రయోజనం శూన్యం. ఈ మాటల్ని తలుచుకొని సరిగా నడుచుకునేవాడు, ఆయన తండ్రి చెప్పిన మాటల్ని తలుచుకొని ఆయన సరైన వాటిలో నడిచేవాడు అనమాట. ఆయన తండ్రి చెప్పిన మాటలు ఏంటి, ఇతరులను అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని. కానీ తనను తాను తెలుసుకున్నవాడు వివేకి. వివేకం లేని విజ్ఞానం ప్రయోజనం శూన్యం అనే మాటలను తలుచుకొని ఆయన ప్రవర్తన సరిగా నడుచుకునేవాడు అనమాట. ఏ రాజకీయ పార్టీకి చెందకుండా రాష్ట్రపతి అయిన వ్యక్తి డాక్టర్ కలాం. అంటే ఈయన ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదు, చేరకుండానే ఈయన రాష్ట్రపతి అయిన ఫస్ట్ రాష్ట్రపతి అయిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ కలాం. అంటే ఏ రాజకీయ పార్టీకి చెందకుండా ఈయన రాష్ట్రపతి అయ్యారన్నమాట. ఏ రాజకీయ పార్టీలోని చేరకుండా అయినా రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి అన్నమాట ఈయన. అవినీతి రహిత సుపరిపాలన కావాలని, పేదరికం నిరక్షరాస్యత మహిళలపై దురాచారాలు లేని శుభదినం దేశానికి రావాలని, శాంతి సంతోషాలతో ప్రతి భారతీయుడి పెదవులపై చిరుదరహాసం నిరంతరం మెరవాలని కలాం కలలు కన్నాడు. ఈయన కన్న కలలు ఏంటంటే అవినీతి రహిత సుపరిపాలన కావాలంటే, అవినీతి అనేది లేకుండా నీతిగా సుపరిపాలన, సు అంటే సుపరిపాలన అంటే మంచి పరిపాలన అనమాట. అవినీతి రహిత సుపరిపాలన అంటే నీతిగా మంచి పరిపాలన చేయాలి, పేదరికం అనేది ఉండకూడదు. నిరక్షరాస్యత అంటే అందరూ కూడా చదువుకోవాలి. మహిళలపై దురాచారాలు అంటే ఆడవారి మీద అత్యాచారాలు జరగకూడదని, అలాంటి శుభదినం రావాలని చెప్పేసి శాంతి సంతోషాలతో ప్రతి భారతీయుడి పెదవులపై చిరుదరహాసం నిరంతరం మెరవాలని కలాం కలలు కన్నాడు. ఈయనేం కలలు కన్నారమ్మా, అవినీతి రహిత అంటే నీతిగా పరిపాలన చేయాలి, పేదరికం అనేది ఉండకూడదు. నిరక్షరాస్యత అంటే ఏంటి, అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలి, మహిళల మీద దురాచారాలు చేయకూడదని చెప్పేసి ఈయన కలలు కన్నారన్నమాట. ప్రతి భారతీయుడి యొక్క పెదవుల మీద చిరుదరహాసం అనేది ఉండాలి. అంటే ఏంటి చిరుదరహాసం అంటే, నవ్వుతూ ఉండడం. ప్రతి భారతీయుడు కూడా నవ్వుతూ ఉండాలి, ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలని చెప్పేసి కళ్ళు కన్నాడు అనమాట. కళలు కనండి, వాటిని నిజం చేసుకోండి. ఆయన యొక్క సందేశం ఏంటి, కళలు కనండి, వాటిని నిజం చేసుకోండి. మనం కళలు కనాలి, వాటిని నిజం చేసుకోవాలి అనేది యువతకు ఆయన ఇచ్చిన సందేశం. కళలు కనండి, వాటిని నిజం చేసుకోండి అంటే ఏంటంటే ఈయన యువతకి సందేశం ఇచ్చారు. అబ్దుల్ కలాం గారు యువతకి సందేశం ఇచ్చారు ఏమని, కళలు కనండి, వాటిని నిజం చేసుకోండి. కళలు కనాలి కానీ వాటిని నిజం చేసుకోవడానికి మనం దానికి తగినట్టుగా ప్రయత్నం చేయాలి. కళ అంటే ఒక లక్ష్యం. కళ అంటే ఏంటి, కళ కని వదిలేసేయకూడదు, దాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి. అది ఒక ఆచరణగా పెట్టుకొని దాన్ని నిర్ణయించుకొని దాన్ని సాధించడం ఆయన మాటలకు అర్థం. లక్ష్యం నిర్ణయించుకొని దాన్ని సాధించడం అనేది ఆయన మాటలకు అర్థం అనమాట. అంటే ఒక విషయం గురించి మనం లక్ష్యం పెట్టుకుని దాన్ని సాధించడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. ఆయన మార్గ నిర్దేశకుడు అంటే మార్గాన్ని నిర్దేశించేవాడు, దారి చూపేవాడు అనమాట. మనకి మార్గాన్ని నిర్దేశించేవాడు అనమాట. పదో తరగతి తప్పిన కదిరేసిన అనే కారు డ్రైవర్ కలాం ఇచ్చిన ప్రోత్సాహంతో ఎంఏ ఎంఈడి పిహెచ్డి చేశాడంటే ఆయన ప్రేరణ ఎలాంటిదో గ్రహించవచ్చు. పదో తరగతి తప్పిన కదిరేసిన్ అనే కారు డ్రైవరు కలాం డాక్టర్ కలాం ఇచ్చిన ప్రోత్సాహంతో ఎంఏ ఎంఈడి పిహెచ్డి చేశాడంటే ఆయన ప్రేరణ అంటే ఆయన ఇచ్చిన ప్రోత్సాహం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే పదో తరగతి తప్ప
తప్పిన ఒక కదిరేసిన అనే కుర్రవాడు ఆ కలాం గారి ఇచ్చిన ప్రోత్సాహంతో ఎంఏ ఎంఏడి పిహెచ్డి అంటే అంత చదువు చదివాడంటే కలాం ఇచ్చిన ప్రోత్సాహం ఆయన మీద ఎంత ప్రభావం చూపిందో మనం అర్థం చేసుకోవచ్చు. భారత క్షిపణి పితామహుడు అయిన ఆయనకు ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సన్మానించాయి. ఈయన భారత క్షిపణి పితామహుడు అయిన డాక్టర్ కలాం భారత క్షిపణి పితామహుడు అని ఆయన బిరుదు అన్నమాట. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో ఆయనకి సన్మానం చేసినాయి అన్నమాట. భారత క్షిపణి పితామహుడు ఆయన ఆయనకు ప్రపంచవ్యాప్తంగా 40 విశ్వవిద్యాలయాలు ఆయన్ని డాక్టరేట్తో సన్మానించాయి. ఎవరిని? డాక్టర్ కలాంని. భారత క్షిపణి పితామహుడు అయిన ఆయనకి 40కి పైగా విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో ఆయన్ని సన్మానించారు. థ్యాంక్ యూ.